పుట్టినరోజు పండగ అనగానే ఎలాంటి హంగు ఆర్భాటాల జోలికి వెళ్లకుండా మానసిక వికలాంగులకు ఒక పూట అన్నదానం చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ రావు. మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో మానసిక వికలాంగులకు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తన కుమారుడు ఈ మధ్యనే అగ్నిపథ్లో ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అయ్యారని, తన పుట్టినరోజు సందర్భంగా అన్నదాలకు అన్నదానం చేయాలనే కోరిక మేరకు నేడు మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఉపేందర్ రావు మాట్లాడుతూ, అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నదానం చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయని అన్నారు. మానసిక వికలాంగులకు అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక వికలాంగుల కేంద్రం బాధ్యులు శ్రీనివాస్, సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్కుమార్ తదితరులు ఉన్నారు. ఈరోజు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డ్ ఆఫీసర్ బండా రవి వాళ్ళ చిన్న కొడుకు బర్త్డే సందర్భంగా, అతను ఆర్మీలో పనిచేస్తున్న బండా శేష్ కుమార్, అతను బర్త్డే సందర్భంగా మానసిక వికలాంగులకు ఒకరోజు అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఇది చాలా అభినందించే విషయం. ఏమో ఎందుకంటే అన్నదాన కల్లా అన్నదానం చాలా గొప్పది. సో దాన్ని గుర్తించి తిండి లేని అనాథలకు అంటే వికలాంగులకు చేయటం చాలా చాలా గొప్ప విషయం. సో మా రవిని సుల్తానాబాద్ పోలీస్ తరఫున అభినందించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, అదేవిధంగా వాళ్ళ ఇతర కొడుకులు కూడా భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.